విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఆండ్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ వద్ద 15 కోట్ల జైకా నిధులతో చేపట్టనున్న ఆధునీకరణ పనుల శిలాఫలకాన్ని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆవిష్కరించారు. మెంటాడ మండలంలోని ఆండ్ర గ్రామానికి సమీపంలో ఉన్న చంపావతి నదికి మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇది. 9426 ఎకరాల ఆయకట్టుకు సేద్యం చేయడానికి అనువుగా ఉన్న ఈ ప్రాజెక్ట్ 1998లో నిర్మించారు. వరదల కారణంగా కుడి ఎడమ కాలువలతో పాటు జలాశయానికి సంబంధించిన గేట్లు మరియు ఇతర సమస్యలతో 3000 ఎకరాలకు మాత్రమే ప్రస్తుతం సాగునీరు అందుతున్న తరుణంలో ఆధునీకరణ పనులు చేపడితే సుమారు 10000 ఎకరాలు సాగునీరు అందుతుందని, దీనివల్ల రైతులకు ఎంతో మేలు కలుగుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు బొత్స అప్పల నర్సయ్య, పీడిక రాజన్న దొర తదితరులు పాల్గొన్నారు. పేదవాడి తాలూకు అవసరం మీద, పేదవాడి తాలూకు ఆకలి మీద, పేదవాడి తాలూకు అవసరాల మీద మనం రాజకీయాలు చేయడం అనేది అది పాపం, అది నేరం, అది క్షమించడానికి అది ముఖ్యమంత్రి గారు దాన్ని అంగీకరించరు. దయచేసి దాంట్లో దూరద్దని చెప్పి మా నాయకులు కూడా మీకు చెప్పాం. అందరూ కూడా గౌరవిస్తున్నారు మా మాట మీద. నేనైతే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఉన్న మీ పది మీద కోసం చెప్పట్లే, ఇవన్నీ ఈ టీవీలు ఉన్నాయి. ఇవన్నీ దీని ద్వారా రాష్ట్రంలో ప్రధాని గారికి, రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు కూడా ఈ విషయం అంటది. ఎప్పుడో 30 సంవత్సరాల కింద కట్టిన ఆంధ్ర రిజర్వాయర్కి ఆధునీకరణ సంబంధించిన పనుల్ని 15 కోట్ల రూపాయలతో జాయకాలతో ఇవాళ మనం ఏర్పాటు చేసుకోవడం, దానికి వచ్చి శంకుస్థాపన చేసే అవకాశాన్ని సుమారు అందరికీ కూడా 15 కోట్లతో చేస్తూ, ఇందులో 3 కిలోమీటర్లు మాత్రమే కాలవల ఆధునీకరణకి, మిగతాదంతా కూడా మరి ప్రాజెక్టు ఎట్లో అది సస్టైన్ చేయడానికి ఏమైన ఇబ్బంది లేకుండా చేయడానికి అనేది ప్రాజెక్ట్ తరకమైన ఉద్దేశం. అయినప్పటికీ కూడా ఇంకా మిగతా కార్యక్రమం కూడా కావాలని గౌరవ శాసన సభ్యులు మరి దాన్ని కూడా ఆధునీకరణ చేస్తే బాగా ఉండాలని, రాటి కూడా దాంట్లో మరి పోతున్నప్పుడు మరి గండు కొట్టడం, మరి వృధాగా పోవడం, కాలువలు అది పూర్తిగా కూడిపోతున్న పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పారు. తప్పకుండా అది కూడా దాన్ని కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి, అలాగే ఇరిగేషన్ గౌరవ ఇరిగేషన్ మంత్రి వారికి దృష్టి తీసుకెళ్ళి అది కూడా దాన్ని శాంక్షన్ చేయించి ఎవరికి ఇబ్బంది లేని పరిస్థితుల్లో చేస్తామని చెప్పని మరి ఇక్కడున్న రైతాంగానికి అందరికీ కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మనందరూ చూస్తాం, అలాగే రాజశేఖర రెడ్డి గారు తాలూకా